సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాకూటమి అభ్యర్థి చాడ వెంకటరెడ్డి గారిని బలపరచాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహించారు. మేము గెలిస్తేనే కాళేశ్వరం, లేకపోతే శనేశ్వరం అంటారు. అసలు ఇవాళ ఉండే శనేశ్వరం ఆయనే. ఈ శనేశ్వరాన్ని వదిలించుకోవాలి. కేసీఆర్ అనే శనేశ్వరాన్ని రేపు ఎన్నికల్లో 7వ తేదీ నాడు ఓటేసి ఓడించడం ద్వారా మనం తెలంగాణను విముక్తి చేసుకోవాలి. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, మైనారిటీలకు వ్యతిరేకంగా దాడులు సాగిస్తున్నాయి, మేధావులను అనేక మందిని హత్యలు చేయించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేసి అనేక మంది నోట్లు మన్నుగొట్టి జిఎస్టీ అనేటువంటి శాసనం తెచ్చిపెట్టి దాంతో మరింత ఇబ్బందుల పాలు చేసింది. ఈ రకమైనటువంటి నియంతృత్వ పాలనకు కేసీఆర్ ఇవాళ మద్దతు పలుకుతున్నారు. కేసీఆర్కి ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్టు. ఈ దేశంలో నరేంద్ర మోడీ యొక్క దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి.